హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాగాస్ గురుకులం. సో మనం ఈ లెక్చర్ వీడియోలో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్ యొక్క ఆపరేషన్ చూద్దాం. సో ఇందులో మనకు ముఖ్యమైనది, ఇందులో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ SAR అని రిప్రజెంట్ చేస్తారు. సో ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్ యొక్క అవుట్పుట్ మనం ఇక్కడ డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్కి ఈ విధంగా ఇస్తాము. ఇక్కడ మనము ఒక కంపారేటర్ వాడడం జరుగుతుంది. సో ఈ కంపారేటర్ ద్వారా మనం డిజిటల్ టు అనలాగ్ కన్వర్టర్ యొక్క ఇన్పుట్ అవుట్పుట్ని మన ఇన్పుట్ వోల్టేజ్ VAతో కంపేర్ చేయడం జరుగుతుంది. సో ప్లస్ మైనస్ దీని యొక్క అవుట్పుట్ మనం సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్కి ఇస్తాము. సో సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్కి రెండు సిగ్నల్స్ ఉంటుంది, స్టార్ట్ మరియు ఎండ్ ఆఫ్ కౌంట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది 4 బిట్ తీసుకున్నాం, D1, D2, D3, D4. ఇది D1 MSB, D2 ఇది D3, ఇది D4 LSB. సో ఇక్కడ మనం 4 బిట్ కన్వర్టర్ని చూస్తున్నాము యూజింగ్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. సో ఇందులో ఆపరేషను, సో SAR అంటే సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్. సో మొదటిగా స్టార్ట్ కమాండ్ ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ ఈ MSB బిట్ని మనము 1 సెట్ చేస్తాము. సో మిగతావన్నీ 0s సెట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని ఉపయోగించినట్టయితే, సో D2, D3, D4 0 చేస్తాము, D1 1 చేస్తాము. సో మనకు 1000 వస్తుంది. సో దీన్ని మనం DAC ద్వారా దాని కంపారేటర్కి ఇవ్వడం జరుగుతుంది. సో DAC యొక్క అవుట్పుట్ మనము కంపారేటర్కి ఇస్తాము. సో ఈ కంపారేటర్ దీన్ని మనం VA > సో దీన్ని మనం VD అనుకుందాం, DAC యొక్క అవుట్పుట్. సో ఎప్పుడైతే VA > VD అవుతుందో మనకు అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ అనేది 1 వస్తుంది. సో ఎప్పుడైతే అవుట్పుట్ 1 ఉంటుందో దెన్ 100 అనేది ఇట్ ఈస్ లెస్ దెన్ ది యాక్చువల్ ఇన్పుట్ ఈక్వలెంట్, డిజిటల్ ఇన్పుట్ ఈక్వలెంట్. సో మన ఇచ్చిన ఇన్పుట్కి తక్కువ ఉన్నట్టు అర్థం. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే ఈ MSB బిట్ని అలాగే వదిలేస్తాము. సో నెక్స్ట్ బిట్కి మనము మూవ్ అవుతాము. సో నెక్స్ట్ బిట్ మనము అదేలాగా 1 సెట్ చేస్తాము అండ్ ఫర్దర్గా టెస్ట్ చేస్తాము, ఇలాగే కంపేర్ చేస్తాము. సో కాబట్టి VA > VD అయిందనుకోండి, అప్పుడు అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ 0 వస్తుంది. అప్పుడు మనము ఆ MSB బిట్ని రీసెట్ చేస్తాము, అంటే 0 చేస్తాము 1 చేసిన దాన్ని. మరియు నెక్స్ట్ బిట్కి మనము మూవ్ అవుతాం. సో VA > VD అయితే ఆ 1 సెట్ చేసిన MSB అలాగే వదిలేస్తాము, నెక్స్ట్ బిట్కి మూవ్ చేస్తాము, దాన్ని 1 చేస్తాము, మళ్ళీ కంపేర్ చేస్తాము. <0> అయితే దాన్ని రీసెట్ 0 చేస్తాము, మళ్ళీ నెక్స్ట్ బిట్కి 1 సెట్ చేస్తాము, మళ్ళీ టెస్ట్ చేస్తాము. సో ఇలాగ టెస్ట్ చేయడం, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు తెలిసిపోతుంది. సో 1101 అనుకుందాం మన యాక్చువల్ ఇన్పుట్ డిజిటల్ ఈక్వలెంట్. సో SAR అవుట్పుట్లో మొదటిగా మనం ఏం చేస్తామంటే, ఇది అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్. సో ఫస్ట్ MSB 100 చేసినాము. సో ఇక్కడ మనకు ఈ VA > సో ఇక్కడ ఈ ఇన్పుట్ వోల్టేజ్ దీనికన్నా గ్రేటర్గా ఉంది కాబట్టి VA > VD. సో కాబట్టి అవుట్పుట్ ఆఫ్ కంపారేటర్ 1 వస్తుంది. నెక్స్ట్, సో ఇది 1 ఉంది కాబట్టి ఇది మూవ్ అంటే నెక్స్ట్ బిట్, ఆ బిట్ అలాగే 1 పెట్టేసి నెక్స్ట్ బిట్ 1 చేస్తాం, మిగతా 2 సున్నాలు చేస్తాం. సో ఇప్పుడు అగైన్ మనకు ఇన్పుట్ VA కంపేర్డ్ విత్ SAR. సో ఇక్కడ VA > VD కాబట్టి అవుట్పుట్ ఈజ్ 1. సో ఇప్పుడు ఆ సెకండ్ బిట్ కూడా అలాగే 1 ఉంచేస్తాము. నెక్స్ట్ మనం థర్డ్ బిట్ 1 చేస్తాము. సో 1110. సో ఇప్పుడు VA > VD. సో దీన్ని
బైనరీ ఈక్వలెంట్ తీసుకుంటే మనకు తెలుస్తుంది. సో అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో ఇప్పుడు ఈ బిట్ని మళ్ళీ మనం రీసెట్ చేసేసి 0కి నెక్స్ట్ బిట్ 1 సెట్ చేస్తాం. సో ఈ సందర్భంలో మనకు విఏ ఈక్వల్ టు విడి, సో అవుట్పుట్ ఈక్వల్ టు 1. సో ఈ 4 బిట్స్ మనకు డిజిటల్ అవుట్పుట్ రిప్రజెంట్ చేస్తుంది, మన అనలాగ్ ఇన్పుట్ యొక్క డిజిటల్ ఈక్వలెంట్ ఈ అవుట్పుట్ ఇది. సో ఈ విధంగా ఎస్ఏఆర్ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ రిజిస్టర్లో మనము అనలాగ్ ఈక్వలెంట్ ఆఫ్ డిజిటల్ ఇలాగ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో నంబర్ తీసుకుందాం, అది ఎలాగ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ విఏ 0101 తీసుకుందాం. సో మొదటిగా ఎస్ఏఆర్లో ఫస్ట్ ఎంఎస్బి 100. సో ఇక్కడ విఏ ఈజ్ లెస్ దాన్ విడి, ఈ సక్సెసివ్ అప్రాక్సిమేషన్ యొక్క అవుట్పుట్ విడి, కాబట్టి అవుట్పుట్ ఈజ్ 0. సో దీన్ని అలాగే రీసెట్ టు 0 చేసి నెక్స్ట్ బిట్ 1 చేస్తాం. సో 0100, సో విఏ ఈజ్ గ్రేటర్ దాన్ విడి, సో అవుట్పుట్ అనేది 1. సో ఈ రెండు బిట్స్ నెక్స్ట్ బిట్కి వెళ్దాం. సో 0 1 అలాగే పెట్టేసి నెక్స్ట్ బిట్ 1 సెట్ చేస్తాం. సో ఇక్కడ విఏ ఈజ్ లెస్ దాన్ విడి, సో అవుట్పుట్ ఈజ్ 0. సో ఆ థర్డ్ బిట్ మనం అగైన్ రీసెట్ టు 0 చేస్తాం, మళ్ళీ నెక్స్ట్ బిట్ 1 చేస్తాం. సో ఈ సందర్భంలో విఏ ఈక్వల్ టు విడి అవుతుంది, సో అవుట్పుట్ ఈజ్ 1. సో ఈ విధంగా ఇది మనకు డిజిటల్ ఈక్వలెంట్ ఆఫ్ ఇన్పుట్ సిగ్నల్. 0101 ఈజ్ ది అనలాగ్ ఈక్వలెంట్ ఆఫ్ ది ఇన్పుట్ సిగ్నల్. సో దీని యొక్క అడ్వాంటేజ్ ఏమంటే ఇది ఫాస్ట్. సో మీరు గమనించినట్టయితే ఏ ఇన్పుట్ అయినా కానివ్వండి మనకు 4 బిట్స్ అంటే 4 సైకిల్స్లో అయిపోతుంది. సో కాబట్టి దీనికి యంగ్ క్లాక్ పల్సెస్లో మనకు అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది సింపుల్ మెథడ్. సో అదే మనం కౌంటర్ టైప్ అనలాగ్ టు డిజిటల్ కన్వర్టర్లో 2n క్లాక్ పల్సెస్ తీసుకుంటుంది. సో దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా ఫాస్ట్. సో కౌంటర్ టైప్ ఏడీసీతో కంపేర్ చేస్తే మనకు ఈ ఎస్ఏఆర్ ఏడీసీ అనేది చాలా ఫాస్ట్, ఎక్కువగా కూడా వాడతారు. సో దీన్ని చాలా ఎక్కువ వాడటం జరుగుతుంది, ఎందుకంటే మనకు n సైకిల్స్లో అయిపోతుంది. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నాగాస్ గురుకులం. Thank you.